సమాధుల్లో ఉండే రాగి నాణెల్ని తింటున్న పొట్టి దయ్యానికి ఏదో చప్పుడు వినిపించి అర్ధరాత్రి టిక్కు టిక్కుమంటూ ఎవడ్రా కొలాటమాడుతున్నాడు, అది కూడా శ్మశానంలో అని బయటకు వచ్చి చూస్తే పాడుబడ్డ రథాన్ని లాగుతూ నాలుగు అస్థిపంజరాలు ఊరు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ ఊరేదో విచిత్రంగా ఉంది, అయినా నేను ఈ ఊరికి రావడం ఇదే మొదటిసారి. ఏంటి వీటి గోమల ఘోష? వీటి కథ ఏంటో తెలుసుకుంటే గానీ అది నిద్ర పట్టదు. ఈ ఊర్లోనే ఉండి వీటి కథ ఏంటో తెలుసుకోవాలి అని అనుకుని శ్మశానంలో చెట్టెక్కి కాళ్ళు ఊపుకుంటూ పడుకుంది. ఈ కనిపించే ఊరి పేరు విబ్రహ్మపూర్. ఒకప్పుడు అంటే సుమారు 14 సంవత్సరాల క్రితం సంపన్నులతో కలకల్లాడుతూ ఉండేది. ఇప్పుడు ఆ సంపద మొత్తం పోయి శిథిలమైపోయిన పెద్ద ఇల్లు తప్ప ఏం మిగల్లేదు. ఊరిలో ప్రజలు పక్క గ్రామాల్లో రోజువారి పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో బ్రతుకుతున్నారు. ఊరి గ్రామ పెద్ద చంద్రగారు రోజు ఊరి మధ్యలో శిథిలమైపోయిన మండపంకి వచ్చి కన్నీళ్లతో, అమ్మా విబ్రహ్మదేవి, నీకు పూజలు చేసే రోజు త్వరలో వచ్చేలా చేయి తల్లి. ఇదంతా అదృశ్య రూపంలో ఉన్న పొట్టిదెయ్యం గమనిస్తూ ఉంది. చీకటి పడగానే ఊరిలో అందరూ దీపాలు ఆపేసి తలుపులు మూసేశారు. నిశ్శబ్దంగా ఉంది ఊరు మొత్తం. ఉత్తర దిక్కు ఉన్న శ్మశానంలో నుయ్య నుండి 4 అస్థిపంజరాలు లేచాయి. ఏడుస్తూ ఏదో మంత్రం చదువుతూ పాడుబడ్డ మండపం పక్క ఉన్న పాత కాళీ రథాన్ని లాగుతూ ఊరు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇదంతా చూస్తున్న పొట్టిదయ్యానికి ఇంకా ఆసక్తి పెరిగిపోయింది. వాటి కథ తెలుసుకుందామని ఆ ఊరిలోనే తిష్టవేసింది. ఇదంతా ఇలా ఉంటే అక్కడ మధురలో ధర్మసివ్వేరి అనే అతను మంత్రాలవ్వ దగ్గరకు వచ్చి, అవ్వా నువ్వే నాకు సహాయపడాలి. నా పేరు ధర్మసివ్వేరి. మొన్న మధ్య నా భార్య చనిపోయింది. ఒక్కగానొక్క కూతురు తప్ప నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. నాకు నా ఆరోగ్యం కూడా ఏం బాగోలేదవ్వా. నేను పోయేలోపు నా కూతురు దివ్యాని మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చెయ్యాలి. కానీ నా కూతురికి గండ సర్పదోషం ఉంది. దానివల్ల దివ్యాని ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు. తనకి తగ్గ వరుడు ఎక్కడుంటాడో, అసలు ఉన్నాడో లేదో, అసలు నా కూతురికి పెళ్లి యోగం ఉందో లేదో మీరే చెప్పాలవ్వా. నేను దెయ్యాలు పిశాచాలు ప్రేతాత్మల భరతం పట్టగలను, కాని పెళ్లిళ్ళు జాతకాలు చెప్పలేనురా. దానికి గ్రహాలుపై పట్టున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఒక పని చెయ్యు, నువ్వు మన ఊరు నుండి పడమర దిక్కుగా వెళ్తే ప్రతాప్గఢ్ అనే ఒక ప్రాంతం వస్తుంది. అక్కడ జమరి అనే ఒక మహర్షి ఉంటారు. ఆయనకి దైవశక్తితో పాటు బేతాల శక్తి కూడా ఉంది. ఆయన నీ సమస్యకి పరిష్కారం చెప్తారు. వెళ్ళు, నీతో పాటు నీ కూతుర్ని కూడా వెంట పెట్టుకుని వెళ్ళు. మంత్రాలవ చెప్పినట్టు కూతురు దివ్యతో కలిసి సముద్ర ప్రయాణం చేసి ప్రతాప్గఢ్ చేరుకొని తన గోడు మొత్తం జమరి మహర్షికి చెప్పి, మంత్రాలవ పంపితే మీ దగ్గరికి వచ్చా. మీరే దిక్కు స్వామి, నా కూతురికి పెళ్ళయ్యే మార్గం చెప్పండి. జమరి దివ్య జాతకం మొత్తం చూసి, అమ్మా దివ్య, నీకు కాబోయే వరుడు ఇక్కడికి 40 మైళ్ళ దూరంలో ఉన్నాడు. గో అనే అక్షరంతో వాడి పేరు మొదలవుతుంది. వాడికి బుద్ధి తక్కువ కానీ బలం ఎక్కువ. వాడి కంఠంపై పాము గుర్తుతో మచ్చ ఉంటుంది. వాడు చూడడానికి తింగరవాడిలా ఉన్నా కారణ జన్ముడు. నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడానికే పుట్టావు. నీకు నీ వంశదేవత ఆశీస్సు ఉంది. నీతో ఒక మహత్కార్యం జరిపించడానికి ఆ దేవత నిన్ను పుట్టించింది. ధర్మసివ్వేరి ఇక్కడికి తూర్పు దిక్కుగా వెళ్తే విభ్రమపూర్ వస్తుంది. అక్కడికి సరిగ్గా 18 మైళ్ళు పశ్చిమంగా వెళ్తే త్రిపుర చేరుకుంటావు. ఆ ఊరులోనే ఉన్నాడు దివ్యకి కాబోయే భర్త. వాడికి కూడా దివ్యలాగే గండసర్పదోషం ఉంది. విభ్రమపూర్ మా పూర్వీకుల ఊరే స్వామి, ఈ రోజే బయలుదేరుతా అని చెప్పి దివ్యని వెంట పెట్టుకుని జమరి మహర్షి చెప్పిన దిక్కుగా బయలుదేరాడు. అక్కడ త్రిపురలో గోపి పెద్ద బండరాయిని
ఒక్కడే మోసుకుంటూ వచ్చి నూతిలో పడేశాడు. ఒక రూపాయి తక్కువ అయితే చేసిన పని మొత్తం వృధా చేశావు. చిల్లర లేదు, రేపు ఇస్తా అన్నావు కదా, ఆ తక్కువైన రూపాయి అదేం కుదరదు. మాట అంటే మాటే, నూతిలో బండ తీస్తే 5 రూపాయలు ఇస్తా అన్నావు, 4 రూపాయలు ఇచ్చావు. రూపాయి ఎగ్గొడదాం అనుకున్నావా? అందుకే ఎక్కడి నుండి బండను తీసారో అక్కడే పడేశా. నన్ను మోసం చేయలేవు అని అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయాడు. తెలివి తెల్లారినట్టే ఉంది. వీడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు గానీ దాన్ని అది ఏ డైరెక్షన్స్ అలి. అక్కడి నుండి చొక్కా వేసుకుని వెళ్లిపోతున్న గోపి వెనుకే ఒకడు పరుగును వచ్చి గోపి చేతిలో 5 రూపాయలు పెట్టి, నువ్వు నూతిలో పంట వేయడం వల్ల నీళ్లు బయటకు పొంగి నా జీడి తోట మొత్తం తడిచింది బాబు. పంట చేతికి వచ్చే సమయం నీళ్లు లేక ఎండిపోతున్న నా తోటకి నీళ్లు అడిగితే ఆ జగ్గుగాడి ఎవరో పొమ్మన్నాడు. నీ వల్ల నా తోట బ్రతికింది అని వాడు సంబరపడిపోతూ వెళ్లిపోయాడు. అదేంటో, చిన్ననాటి నుండి గోపి చేసే ప్రతి పని చూసేవాళ్ళకి ఆకతాయిగా కనిపించినా దానివల్ల ఎవరో ఒకరు లబ్ధి పొందుతూనే ఉంటారు. గోపి వాళ్ళ అమ్మా నాన్న అమృతవల్లి, కేశవరావు చాలా మంచివాళ్ళు. కేశవరావు ఈ మధ్యనే జబ్బు చేసి చనిపోయాడు. వాళ్ళకి 3 కొడుకులు, ప్రసాద్, గోపి, బుజ్జి. ప్రసాద్ భార్య ప్రియా, బుజ్జి భార్య మల్లిక. గోపికి గండసర్ప దోషం వల్ల పెళ్లి కాలేదు. గోపి వాళ్ళ అన్న తమ్ముడు చాలా తెలివైన వాళ్ళు. గోపిని మోసం చేసి వాడి వాట ఆస్తి కూడా కొట్టేద్దామని చూస్తున్నారు. కానీ తల్లి అమృతవల్లి ఆస్తి పంపకం జరగాలంటే గోపి పెళ్ళవ్వాలి, లేదో పంపకంకి ఒప్పుకోను అని గ్రామ పెద్ద ముందు కారాకండిగా చెప్పింది. అమ్మా, వాడు తెంగరవాడు, వాడికి ఇంత ఆస్తి ఇస్తే ఏదో ఒక రోజు ఎవడి చేతిలోనూ మోసపోయి మొత్తం ఆస్తి పోగొడతాడు. అలా అని వాడి వాట వాడికివ్వరా? అరే అర్థం చేసుకో అమ్మా, వాడి మంచి కోసమే ఇదంతా. నువ్వు మాట్లాడుకురా బుజ్జి. అన్నయ్యకి పెళ్లి కాకుండా నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడే అర్థమైంది నీకు వాడిపై ఎంత ప్రేమ గౌరవం ఉన్నాయో. ఇది మరీ బాగుంది, వాడికి అదేదో దోషం. దానికి తోడు తెంగరోడని ఊరంతా తెలిసి ఎవరో పిల్లనివ్వకపోతే నేను ఎల్లకాలం పెళ్లి పెటాకులు లేకుండా బ్రహ్మచారిలో ఉండిపోవాలా? అదంతా నాకు తెలియదురా. వాడికి పెళ్లి చేస్తేనే మీరు కోరినట్టు ఆ పంపకం దస్తావేజులపై సంతకం పెడతాను, లేదో మొత్తం ఆస్తి వాడికి రాసి చస్తాను. అదేంటత్తయ్యా, ఆస్తికి పెళ్లికి ముడేయడం ఏం బాగోలేదు. నీకు వీళ్ళ సంగతి తెలియదు ప్రియా. ఆస్తి చేతికి వస్తే గోపిని పట్టించుకోరు, వాడిని జీవితాంతం ఒంటరిగా పెళ్లి పెట్టకులు లేకుండా వదిలేస్తారు. తల్లి మొండి పట్టుదల వలన ఎలా అయినా ఏదో ఒక దిక్కుమల్ని సంబంధం తెచ్చి గోపికి పెళ్లి చేసి ఆస్తి మొత్తం కొట్టేద్దామని ఊరూరు పిల్ల కోసం వెతుకుతున్నారు. కాని లాభం లేకపోయింది. పాపం గోపికి ఖర్చులకి డబ్బులివ్వరు అన్నయ్య తమ్ముడు. అందుకే ఊరిలో తిరుగుతూ ఎవరన్నా ఏదైనా పని చెప్తే చేసి పదో పరకో సంపాదించి తెచ్చి అమ్మకిచ్చి, అమ్మాయి డబ్బు దాచు, ఎప్పుడైనా నాకు అవసరమైతే అడుగుతా. నీకు చిల్లర డబ్బులు దాచుకోవాల్సిన అవసరమేముందిరా గోపి? నువ్వు పుట్టుకతో లక్షాధికారివి, నువ్వు పెళ్లి చేసుకో, నీ భార్యతో దర్జాగా నీ వాటా ఆస్తితో బ్రతుకు. గోపి అమ్మ చెప్పే మాటలు పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా ధర్మసివ్వేరి మొత్తానికి జమరి మహర్షి చెప్పిన త్రిపుర చేరుకుని అక్కడే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటున్నాడు. ఒకరోజు జమరి చెప్పిన విధంగా పాము మచ్చతో సంతలో వెళ్తున్న ఒక కుర్రాడిని చూశాడు ధర్మసివ్వేరి. ఆ రోజు నుండి వాణ్ణి అనుసరిస్తూ వాడికోసం ఊరిలో వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాడు. అక్కడ విబ్రంపూర్లో చీకటి పడగానే ఒక్కసారిగా ఊరు మొత్తం నిర్మానుషంగా మారిపోతుంది. ఎప్పట్లాగే శ్మశానంలో ఉన్న నూతిలో నుండి అస్థిపంజరాలు లేచి రథాన్ని ఊరిలో తిప్పుతున్నాయి. చాలా రోజులుగా పొట్టిదేయం ఆ ఊరిలో ఉండి, అసలు ఆ అస్థిపంజరాలు ఎవరివి, ఆ రథమేంటి, ఎందుకూరులో మగవాళ్లు ఆడవాళ్లు పెళ్లి పెటాకులు లేకుండా ఏ శుభకార్యాలు చేసుకోకుండా బ్రతుకుతున్నారో మొత్తం తెలుసుకుంది. అమ్మాయికి 40 ఏళ్ళొచ్చేశాయి, ఇంకెప్పుడు పెళ్లి చేస్తాం? పోనీ, ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి ఇంకో ఊర్లో అమ్మాయికి పెళ్లి చేద్దామా? మరి మాట్లాడుతున్నావా? చెప్పు తీగేలా పడతా జాగ్రత్త. పెళ్లి కాకపోతే నా కూతురు అలానే జీవితాంతం ఒంటరిగా ఉండిపోతుంది. అంతేగాని విభ్రమదేవికి ఇచ్చిన మాట తప్పితే పుట్టగొతులు ఉండవు. అదిగో శేషాచార్యులు వచ్చేశారు, చప్పుడు చేయకు, పడుకో.
అని దీపాలు ఆపేసి పడుకుండిపోయారు. పొట్టిదయ్యం ఎంత ప్రయాసపడుతున్నా దాని మాట వీళ్ళకి వినిపించదు, అది వీళ్ళకి కనిపించదు. అని గాలిలో ఎగురుకుంటూ సోమేష్ గడి ఊరు ప్రతాప్ గడ్ బయలుదేరింది. ఆ నోట ఈ నోట ధర్మశివేరి పెళ్లి సంబంధం కోసం చూస్తున్నాడని తెలిసింది ప్రసాద్ బుజ్జీలకి. మన తింగర గోపిగాడి గురించి తెలిసే లోపే ఎలా అయినా పిల్లతో మన గోపిగాడి పెళ్లి జరిపించామనుకో, అమ్మ మాట ఇచ్చినట్టు ఆస్తి పంపకు దస్తావేజుల పైన సంతకం పెట్టేస్తుంది. అవును, వీడి తెక్క గురించి తెలియకముందే వాళ్ళని ఒప్పించాలి అని ధర్మశివేరి వాళ్ళ ఇంటికి వెళ్లి గోపితో దివ్య పెళ్లి నిశ్చయించుకొని వెళ్లిపోయారు. ఇదంతా తెలిసి పక్కింటి బామ్మ వచ్చి, అదేంటి బంగారం లాంటి పిల్లని ఆ తెంగరోడికిచ్చి పెళ్లి చేస్తారా? దానికి తోడు గండ సర్ప దోషం ఉంది వాడికి. ఆ దోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే సంవత్సరం తిరిగేలోపు చచ్చిపోతారు. బామ్మ, ఆ అబ్బాయిని నేను చూశాను, తన కంఠం పైన నాగుపాము మచ్చ ఉంది. తన పేరు గో అక్షరంతో మొదలయింది. మా అమ్మాయి దివ్యాలానే తనకి కూడా గండ సర్ప దోషం ఉంది. అందుకే ఈ పెళ్లి కొప్పుకున్నా. వాళ్ళ పెళ్లి చేసి నేను పుణ్యక్షేత్రాలకి వెళ్ళిపోతా. చూస్తూ ఉండగానే దివ్య గోపీల పెళ్లి జరిగిపోయింది. తల్లి మాటిచ్చినట్టే గ్రామ పెద్ద ముందు పెద్ద కొడుకు ప్రసాద్ చిన్న కొడుకు బుజ్జి అడిగిన ప్రకారం ఆస్తి పంచితే గోపీకి ఊరి చివర బంజర భూమి, చిన్న ఇల్లు, రెండు గేదెలు, నాలుగు ఆవులు వచ్చాయి. గోపితోనే ఉంటాను అని అమృతవల్లి కూడా ఆ చిన్న ఇంటికి వచ్చేసింది. గోపిని దివ్య అర్థం చేసుకుంది. ఉన్నదాంట్లో సర్దుకొని బ్రతుకుతున్నారు. అక్కడ పొట్టిదయ్యం వెళ్లి స్నేహితుణ్ణి కలిసి విబ్రంపూర్ వాళ్ళ పడుతున్న కష్టాలు వివరంగా చెప్పి, నువ్వు మదిగా వెళ్లి అవ్వని తీసుకురా. నాకు వెళ్ళాలనుంది కానీ నా భార్యకి నెలలు నిండాయి. నాకు వెనక ముందు ఎవరు లేరని నీకు తెలుసు కదా. ఇలాంటి సమయంలో నా భార్యని ఒంటరిగా వదిలి వెళ్ళలేనురా పొట్టి. తనకి ప్రసవం అవ్వగానే వెళ్తాను. సరే సరే, అంతగా ప్రాణాలు పోయి అత్యవసరం ఏం లేదు ఆ ఊరు వాళ్ళకి. పుట్టోడు పుట్టాకి వెళ్ళలే, నీకు నేను తోడుంటాలే. ఇదిలా ఉండగా అక్కడ అమృతవల్లి జబ్బు చేసి మంచాను పడింది. ఏదో ఉన్నంతలో రెండు గేదెలు పాలమ్ముకుని జీవిస్తున్నాం, కానీ అత్తయ్య గారికి మంచి వైద్యం చేయించాలంటే చాలా డబ్బు అవసరం. అవునా? అయితే మా అన్నని తమ్ముని డబ్బు అడగరా? వద్దు, వాళ్ళు అత్తయ్య గారు మా బాధ్యత కాదు అన్నారు. అలాంటి వాళ్ళని ఏమేం పెట్టుకుని అడుగుతారు? మరేం చేసేది, ఇద్దరిని అడుగుతాని డబ్బు తెచ్చారా? అబ్బా అది కాదండి, నేననేది మనమే మన డబ్బులతో అత్తయ్య గారిని కాపాడుకోవాలి. మన దగ్గరున్న గేదెని సంతలో అమ్మి డబ్బులు తీసుకురండి. భార్య చెప్పినట్టు గేదెను పట్టుకుని పక్కూరు సంతకి అడవి మార్గాన బయలుదేరాడు. ఎండకి బాగా అలసిపోయి మార్గం మధ్యలో పడుకుండిపోయాడు. లేచి చూసేసరికి బాగా చీకటి పడింది. ఇదేంటిది, రాత్రి అయిపోయింది, నడుస్తూ వెళ్తే ఆలస్యం అయిపోతుంది, తెల్లారేసరికల్లా సంతలో ఉండాలి అని గేదెక్కి కొమ్ములు పట్టుకుని అడవిలో వేగంగా వెళ్తున్నాడు. సరిగ్గా దట్టమైన అడవి మధ్యలో ఉండే కొమ్ము వంతెన దగ్గర ఆగి, బాగా ఆకలిగా ఉంది, ఏ చెట్టుకు పళ్ళున్నాయి అని చుట్టూ చూస్తున్నాడు. ఇదంతా చెట్టుపై నుండి రెండు దెయ్యాలు చూస్తూ ఉన్నాయి. అమ్మ బాబోయ్, యమబొట్టుడు మన కోసమే చెట్టు ఎక్కుతున్నాడు. అలాగేదిపై వచ్చాడంటే వాడు ఖచ్చితంగా యమబొట్టుడే. వాడు మనల్ని పట్టుకుని యమలోకం తీసుకుపోకముందే మనమే వాడి కాళ్లపై పడి శరణం వేడుకుందాం. గోపికి ఆ దెయ్యాల సంగతి తెలీదు, కాని యాదృచ్ఛికంగా అవి ఉన్న మరి చెట్టుకి గేదెని కట్టి ఏ చెట్టుకి కాయలున్నాయో అని చూస్తున్న గోపి కాళ్లపై రెండు దెయ్యాలు పడి, మమ్మల్ని వదిలే మహాప్రభా, నీకు కావాల్సింది ఇస్తావు. ఏం కావాలన్నా ఇస్తాం. దెయ్యాల్ని చూడ్డం అదే మొదటిసారి గోపీకి. అసలే తింగరి, అందులోనూ మొండివాడు. అస్సలు భయపడకుండా దెయ్యాల్ని ఎగాదిగా చూస్తూ,
ఈ గేదెని సంతకు తీసుకెళ్లి అమ్మే సమయం తీరిక లేవు. వెంటనే ఈ గేదెని ఇక్కడే అమ్మేసి వెళ్ళిపోదాం. నాకేం వద్దులే కానీ ఈ గేదెని తీసుకుని డబ్బులు ఇవ్వండి చాలు. ఓ సంతేనా, చిటికలో ఇస్తాం అని ఆ మర్రి చెట్టు త్వరలోకి వెళ్ళి చిక్కం తెచ్చి గోపికిచ్చింది. గోపి కనీసం ఆ మూటలో ఏముందో కూడా చూడకుండా నడుంకి దోపుకుని ఆ గేదెని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. చూడలేదా, వాడి మెడపై పాము గుర్తుంది, అంటే అది యమపాసం. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా అనుమానం తింటున్నావా? యమపటుడి నుంచి తప్పించుకున్నావురా బాబు అని నేను సంతోషపడుతుంటే నువ్వేమో చిలకలాగా ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తున్నావు. యమపటుడు గేదెని తినేస్తావా? వాడు మళ్ళీ వెనక్కి వస్తే మనల్ని వాడు తినేస్తాడు. దానికి గట్టి పెట్టి మేపు. ఇన్నాళ్ళు సవాలికి కాపల, ఇప్పుడు ఈ గేదె కాపల. ఛీ, ఏదో బ్రతుకు పదపోదాం. మనం పగటి పూట బయటికి రాము, అప్పుడు ఇటుగా వెళ్లే పాఠశాల ఎవడో ఈ గేదెని కొట్టుకుపోతే. అవునవును, అప్పనంగా వస్తే ఆవు పేడే వదలరు ఈ మనుషులు. అలాంటిది పాలిచ్చే పశువును వదులుతారా? వదలరు, తాడు తెంచుకొని పట్టుకుపోతారు. చిల్ చిల్ చిగా, తింటావు కాజా, వాయించు బాజా అని మంత్రం చదవగానే గేదె మెడకి ఉన్న తాడు మెరిసింది. ఈ తాడును తెంపాలంటే మనుషుల తరం కాదు, పదపోదాం. దెయ్యాలు ఇచ్చిన మూట పట్టుకుని ఇంటికి వెళ్లి భార్య చేతికిచ్చాడు. చిక్కాన్ని దులిపితే అందులో నుండి 20 బంగారు కాసులు పడ్డాయి. అదేంటండి, అరకాసు కూడా చెయ్యిన మన గేదెకి 20 కాసులు బంగారం పెట్టి ఎవరు కొన్నారు? అడవిలో జరిగిందంతా చెప్పాడు. అమ్మో దెయ్యాలా, పాపం ఆ దెయ్యాలు మన గేదెని చంపుకు తినేస్తాయేమోనండి. అయినా మీరు భద్రంగా వచ్చేశారు, అది చాలు. గోపి తెచ్చిన బంగారంతో మంచి వైద్యం చేయించింది అత్తయ్య గారికి. అక్కడ సోమేష్ భార్యకి బాబు పుట్టాడు. పక్కింటి బామ్మకి భార్యని బాబుని అప్పచెప్పి మదిరకి బయలుదేరాడు. అక్కడ త్రిపురలో వరండాలో పడుకున్న గోపికి భార్య మాటలు చెవిలో గిర్రులు తిరిగాయి. పాపం ఆ దెయ్యాలు మన గేదెని చంపుకు తినేస్తాయేమోనండి. ఆ మాటలకి గబాలున లేచి సూరులో గొడ్డల్ని పట్టుకుని అడవిలోకి బయలుదేరి పరుగున ఆ దట్టమైన అడవి మధ్యలో ఉండే కొమ్ము వంతెన దగ్గరకు వెళ్ళి చూస్తే తన గేదె అక్కడే ఉంది. అమ్మయ్యా, నా గేదె ఇక్కడే ఉంది అని తాడు విప్పబోయాడు. కానీ ముడి రావడం లేదు. గొడ్డలితో నరుకుతున్నా తాడు తెగడం లేదు. ఏంటి, గొడ్డల వేటకు కూడా తాడు తెగడం లేదు? అయితే చెట్టునే నరికేద్దాం. బయట గోపి చెట్టు నరకడం మొదలు పెట్టగానే లోపల దెయ్యాలకి తెలిసిపోయింది. హడలిపోతున్నాయి. ఏంటి, యమపటుడికి లోపల 5 పిశాచాల సంగతి తెలిసిపోయిందా అని బయటకు వచ్చి గోపిని ప్రాధేయపడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పిశాచాల కాపలాకు వస్తున్నాం, మమ్మల్ని వదిలిపెట్టి యమపటుడు గారు. ఎవడా యమపటుడు? నా పేరు గోపి, నా గేదెని నాకు ఇవ్వు, పట్టుకొని పోతా. అయినా అది ఏం తోడరా, గొడ్ల వేటకు కూడా తెగడం లేదు. అని గోపిని చెట్టు తొర లోపలికి పట్టుకుపోయాయి. లోపలంతా బంగారు కాసులతో నిండి ఉన్న గుహ. మధ్యలో 5 శవాలను పెద్ద గాజు సీసాల్లో ఏవో తైలాలలో భద్రపరిచారు. గోపిని లోపల దూలానికి తలకిందులుగా వేలాడదీసి కట్టేశాయి దెయ్యాలు. గోపి బలమంతా ఉపయోగించి తప్పించుకుందామని ప్రయత్నిస్తున్నాడు. కానీ తన వల్ల అవ్వడం లేదు. అక్కడ సోమేష్కి పొట్టిదెయ్యం చెప్పిందంతా మంత్రాలవ్వకి చెప్పి అవ్వని వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ మంత్రం చదవగానే ఒక రత్నాల వడ్డానం ప్రత్యక్షమయ్యింది. ఇదిగో, ఇది డుంబు వడ్డానం. ఇది ఉంటే నువ్వు తలుచుకోగానే నాకు తెలుస్తుంది, నేను పిలిస్తే నీకు వినిపిస్తుంది.
ఏంటి ఆ ఊరి సమస్య? విబ్రహ్మపూర్లో 18 సంవత్సరాల క్రితం తీవ్రమైన కరువు వచ్చి చుక్క నీరు లేక ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే ఒక స్వామీజీ వచ్చి, మీ ఊరిలో దేవత ఉంది, ఆమె పేరు విబ్రహ్మ. 1000 సంవత్సరాల క్రితం ఇంతకన్నా పెద్ద కరువు విపత్తు వస్తే సివ్వేరి వంశంలోని 16 ఏళ్ల వయసు ఉన్న ఆడపిల్లని తనని తాను ఊరు బాగు కోసం పొలిమేర దేవతకి బలి అయ్యి తానే ఈ ఊరిని కాపాడే దేవతగా మారింది. ఆమె విబ్రహ్మదేవి. అప్పుడు స్థాపించిన మండపం కాలగర్భంలో కలిసిపోయింది. ఇదిగో ఇక్కడ తవ్వండి. అలా స్వామీజీ చెప్పిన చోట తవ్వగానే నిజంగానే విబ్రహ్మ ప్రతిమ దొరికింది. ఆ శరణ మండపంలో ప్రతిష్ఠించగానే బోరున వర్షం కురిసింది. కాని ఎండకి ఇన్నాళ్ళు భూగర్భంలో ఎండి ఉన్న ఆ శిలపై నీళ్లు పడగానే ఆ శిలపై బీటలు పడ్డాయి. అది చూసి ఊర్లో అందరూ కంగారు పడ్డారు. కంగారు పడకండి, బంగారు ప్రతిమ చేసి విబ్రహ్మని పునఃప్రతిష్ఠిద్దాం అని ఊర్లో ప్రతి ఇంటి నుండి బంగారం సేకరించి 86 కేజీల విగ్రహం చేసి ఊరి మధ్యలో ఉన్న మండపంలో పెట్టి మంచి రోజున విగ్రహ ప్రతిష్ఠ స్వామీజీ చేశారు. అయితే అంత విలువైన విగ్రహంకి కాపలా అవసరమని 4 దిక్కుల 4 వస్తాదుల్ని నియమించారు. వాళ్ళు 4 శ్రీచారి వంశానికి చెందిన వాళ్ళు. అందుకే వాళ్ళని శ్రీచారి సైన్యం అంటారు. వాళ్ళని ఓడించడం చాలా కష్టం. అయితే విబ్రహ్మ విగ్రహాలకి గ్రహణం రోజుల్లో శక్తి పోతుంది. ప్రతి గ్రహణ సమయంలో శ్రీచారీలు 4 ఆ విగ్రహాన్ని రథంలో ఊరేగిస్తూ ఊరు చుట్టూ తిప్పుతారు. ఆ సమయంలో విగ్రహాన్ని చూడటం నిషేధం. అందుకే రథం తిరిగే రాత్రి ఊర్లో అందరూ తలుపులు వేసుకుని చీకట్లో గడుపుతారు, బయటికి రారు. గ్రహణం సమయం ముగిశాక సంప్రోక్షణ చేసి రక్తాభిషేకం చేశాక మళ్ళీ విబ్రహ్మకి శక్తి వస్తుంది. ఇలా 4 సంవత్సరాలు ఏ ఆటంకం లేకుండా ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. కానీ కొమ్మూరి గుహలో ఒక ముఠా ఉంది. వాళ్ళు ఊర్లపై పడి మనుషులు చంపి బంగారం దోచుకొని కొమ్ము వంతుల దగ్గర మర్రి చెట్టు తొర్ర కింద రహస్య గుహలో దాచుకునేవాళ్ళు. వాళ్ళలో ఒకడు వింబు. వాడికి క్షుద్రశక్తులు ఉన్నాయి. వాడి 4 కొడుకులతో కలిసి అదే ముఠాలో మామూలు మనుషుల ఆ దొంగలతో కలిసి తిరుగుతూ ఉండేవాడు. మొత్తం గుహ బంగారంతో నిండాక వీళ్ళని ఏమరుద్దాం, మనం మొత్తం బంగారం సొంతం చేసుకుందాం. కొన్ని రోజులకి దొంగల ముఠాలో ఒకడు వచ్చి, సిద్ధంగండి, ఇక్కడ 3 ఊర్ల తర్వాత విబ్రహ్మపూర్ అనే ఊరుంది. పాపం అమాయక ప్రజలు 6 బయట బంగారు విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారంట. ఎలాగో దొంగల ముఠాకి విబ్రహ్మపూర్ లో ఉండే 86 కేజీల బంగారు విగ్రహం కోసం తెలిసింది. ఆ రోజు చంద్రగ్రహణం వలన ఆనవాయితీ ప్రకారం ఊర్లో అందరూ ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకుంటారు. శ్రీచారీలు 4 చచ్చిపోయిన విగ్రహాన్ని పట్టుకొని రథంపై ఊరు చుట్టూ తిరుగుతున్నారు. దొంగల వాళ్లపై దాడి చేసి చంపేసి 4 శ్మశానంలో నూతిలో పడేశారు. విగ్రహాన్ని ఎత్తుకుపోయారు. మరుసటి రోజు విగ్రహం లేదని తెలిసి గ్రామంలో అందరూ విబ్రహ్మదేవికి వాగ్దానం చేశారు. మళ్ళీ విబ్రహ్మ విగ్రహం తెచ్చి ప్రతిష్ఠించే వరకు ఊర్లో ఎవరు పెళ్లి చేసుకోమని, ఏ శుభకార్యాలు జరపమని. ఆ రోజు నుండి విబ్రహ్మపూర్లో వర్షాలు లేవు. కరువు మళ్ళీ విలయ తాండవం చేసింది. కానీ రాత్రుల్లో చనిపోయిన శ్రీచారి మాత్రం నూతులో నుండి లేచి ఊరు చుట్టూ ఖాళీ రథాన్ని లాగుతూ తిరుగుతున్నారు. ఎందుకంటే గ్రహణం ముగిసినా కూడా విబ్రహ్మదేవి విగ్రహానికి రక్తాభిషేకం చేయకుండానే వాళ్ళని చంపేశారు. అందుకే వాళ్ళు దెయ్యాలుగా మారి రోజు గ్రహణం అనుకుని ఖాళీ రథంని ఊరు చుట్టూ తిప్పుతున్నారు. పాపం అవ్వా, ఆ ఊరు వాళ్ళు పెళ్లిళ్ళు శుభకార్యాలు చేసుకోకుండా కరువుతో తిని తినక చాలా బాధలు పడుతున్నారు. త్రిపుర వెళ్దాం. అదేంటి సమస్య? విబ్రహ్మపూర్లో కదా, త్రిపుర ఎందుకు? కానీ పరిష్కారం త్రిపురలో ఉంది. కొన్నాళ్ల క్రితం దివ్య అనే అమ్మాయి పెళ్లి కోసమని వాళ్ళ నాన్న ధర్మానా దగ్గరకు తీసుకువచ్చాడు. ఆ అమ్మాయి చేతిలో అష్టకాళ్ల సాలీడు గుర్తు ఉంది. అప్పుడే అర్థమయ్యింది ఆమె కారణ జన్మురాలు అని. అందుకే నేను వాళ్ళని జమరి మహర్షి దగ్గరకు పంపిస్తే తెలిసింది. ఆమె సివ్వేరి వంశీకురాలు అని, విబ్రహ్మ అంశ అని. ఏం చెయ్యాలో జమరి మహర్షి నాకు చెప్పారు. పదండి త్రిపుర. త్రిపురలో దివ్య వాళ్ళ ఇంటికి వెళ్లి విచారిస్తే, అవ్వా మా ఆయన అడవికి వెళ్లి 2 రోజులయ్యింది,
ఇంకా రాలేదు, నువ్వే కాపాడాలి. కాపాడుతా, తప్పకుండా కాపాడుతా. కాని గోపి కోసం ఊరిలో అందరూ తెంగరివాడు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు అని ఏదేదో చెప్తున్నారు. గోపి చిన్నప్పటి నుండి అంతేనా? లేదవ్వా, వాడు చిన్నప్పుడు బానే ఉండేవాడు. ఒక రాత్రి మా పుట్టింటికి వెళ్లి వస్తూ వస్తూ చీకటి పడిందని ఒక మండపంలో పడుకున్నాం. చీకట్లో వాళ్ళ తమ్ముణ్ణి పాము కాటు వేయబోతే గోపి అడ్డు వెళ్ళాడు. ఆ పాము వీడి కాలిపై కాటు వేసింది. అక్కడే స్పృహ తప్పి మండపంలో ఉన్న విగ్రహంపై పడిపోయాడు. తల పగిలి రక్తంతో ఆ విగ్రహం తడిచిపోయింది. విగ్రహం చెయ్యి విరిగిపోయింది. వీడు ఒళ్ళు మొత్తం నీలంగా మారిపోయింది. ఆ విగ్రహంలో నుండి ఒక కాంతి వచ్చి గోపిపై పడగానే ఒళ్ళు మామూలుగా మారింది. కాని కంఠంపై పాములాగా మచ్చ మిగిలిపోయింది. కళ్ళు తెరిచాడు. విగ్రహం మా వల్లే విరిగిపోయింది అని ఊరి వాళ్ళకి తెలిస్తే గొడవ చేస్తారని మేము చడీ చప్పుడు కాకుండా అక్కడి నుండి వచ్చేశాము. కాని అప్పట్నుండి గోపి వయసు ఎదిగింది కాని బుద్ధి ఎదగలేదు. పొట్టిదెయ్యం, వెళ్ళు, వెళ్ళి గోపి ఆచూకీ కనిపెట్టు. మంత్రం చదివి సర్రున కోతిలాగా చెట్లు కొమ్మలు పట్టుకుని ఎగురుతూ కొమ్మ వంతన దగ్గరకు వచ్చింది. పొట్టిదెయ్యం వెనుక మంత్రాలవ్వ, దివ్య, సోమేష్ కూడా వెళ్తున్నారు. చంద్రగ్రహణం గడియలు రాగానే వింబు లేచాడు. ఆ మంత్రం చదవగానే వాడి నలుగురు కొడుకులు కూడా గాజు జాడీలు బద్దలు కొట్టుకుని లేచారు. పొట్టిదెయ్యం వెనుకే అవ్వ వాళ్ళు కూడా రహస్య గుహలోకి వచ్చి వాళ్ళని చూసి, ఎవర్రా మీరంతా? సగం చచ్చిన సవాల్లా ఉన్నారు, మా గోపిని ఎందుకు బంధించారు? వాడు మాకు ఎందుకు ముసలి? మాకు విభ్రమ విగ్రహం ఉంటే చాలు. విభ్రమ విగ్రహం ఇక్కడుందా? జమని రా, ఎక్కడ ఉన్నా? మీరు నన్ను ఏమీ చెయ్యలేరు. మేము ఎప్పుడో విభ్రమకి ప్రాణార్పణం చేసుకున్నాం. మా ప్రాణాలు విభ్రమ సొంతం. ఈ విగ్రహం మా వాళ్ళతో కలిసి కాజేసిన రోజే తెలిసింది. ఇది మామూలు విగ్రహం కాదు, దీనికి చాలా మహిమలు ఉన్నాయని. అన్ని రోజులు దేవతా శక్తిగా ఉండే విభ్రమ గ్రహణం సమయంలో మాత్రం దుష్ట శక్తిగా మారుతుంది. అందుకే గ్రహణ సమయంలో విగ్రహాన్ని పొడి మీద దాటించి గ్రామం చుట్టూ తిప్పుతారు నలుగురు కాపలా వాళ్ళు. గ్రహణం ముగిశాక విభ్రమ విగ్రహంలో ఉన్న దుష్ట శక్తికి మనిషి రక్తంతో అభిషేకించి దాని రక్తదాహం తీర్చగానే దుష్ట శక్తి పోయి దైవ శక్తి వస్తుంది. నాకు నా కొడుకులకి ఎప్పటికీ చావు రాకుండా ఉండాలి అంటే ఈ విగ్రహం ముందు గ్రహణ సమయంలో ప్రాణబలి చేసుకున్న వాళ్ళకి ప్రతి 14 సంవత్సరాలకి ఒకసారి వచ్చే విశిష్ట చంద్రగ్రహణం రోజున మళ్లీ ప్రాణం తిరిగి వస్తుంది. అప్పుడు విభ్రమ విగ్రహంకి రక్తాభిషేకం చేసుకుంటే మాకు చావు ఉండదు. మా ముఠా వాళ్ళకి నా నలుగురు కొడుకులతో కలిసి విషం పెట్టి అదే రహస్య గుహలో చంపేశాం. నా క్షుద్రశక్తితో 2 దయ్యాలను సృష్టించి మొత్తం బంగారానికి మా 5 సవాలకి కాపలా పెట్టి మేము విభ్రమకి బలయ్యాము. ఎన్నాళ్ళకి మా కోరిక తీరబోతుంది? ఇక మాకు ఎదురు లేదు అని వాళ్ళు 5 సగం మనుషులుగా సగం సవాలుగా రక్తాభిషేకం చేయడానికి వెళ్తుంటే మంత్రదండంతో గోపిని విడిపించింది. వాళ్ళ 5 చాలా కష్టం మీద ఆపుతుంది. జమరి మహర్షి కూడా సమయానికి వచ్చి వాళ్ళ 5 కట్టడి చేస్తున్నాడు.
పొట్టిదయ్యం రెండు కాపలా దయ్యాల్ని ఎగిరెగిరి తంతూ ఉంది. గోపి బలమంతా ఉపయోగించి వాటిని ఆపుతున్నాడు. గోపిని వింబు ఎత్తి విసిరేశాడు. వెళ్లి విభ్రమ విగ్రహంపై పడగానే తల పగిలి విగ్రహం గోపి రక్తంతో తడిచింది. అప్పటికే గ్రహణ గడియలు అయిపోవడంతో రక్తాభిషేకం జరగడంతో విభ్రమకి దైవశక్తి వచ్చి ఐదుగురిని చంపి భస్మం చేసేసింది. విభ్రమ వంశస్థురాలు అయిన దివ్య చేతులతో బంగారు విగ్రహం విభ్రమపూర్లో స్థాపించారు. వర్షం కురిసింది. ఊరిలో అందరూ సంతోషించారు. విభ్రమశిలకి తలగుద్దుకున్న తరువాత గోపికి మందబుద్ధిపోయింది. మర్రి చెట్టు కింద ఉన్న బంగారం మొత్తం పేద ప్రజలకు పంచేశారు. పొట్టిదయ్యం సోమేష్ ఇద్దరూ నడుచుకుంటూ వాళ్ల ఊరు బయలుదేరారు. సోమేష్ ఆ వింబూగాడి నలుగురు కొడుకులు సవాలు కాక సొరకాయలరా.